అమ్మలగన్న అమ్మకు ఆది పరాశక్తులకు మరో రూపం కామాక్షితాయి అమ్మవారు వందల ఏళ్ల క్రితం కశ్యప ముని యజ్ఞ ఫలితంగా నెల్లూరు జిల్లా జన్నవాడ ప్రాంతంలోని పినాకిని నది తీరాన స్వయంభూగా వెలిసిన కామాక్షితాయి అత్యంత మహామాన్విత శక్తితో భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందారు. దీంతో శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారు వెలిసిన జన్నవాడ పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని విశిష్ట చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరోసారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన నేపథ్యంలో అమ్మవారి ఆలయ విశిష్టతపై ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వందల ఏళ్ల క్రితం శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారులు స్వయంభూగా వెలిసి భక్తులతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విశిష్ట చరిత్రపై పలు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. కశ్యపు మహాముని యజ్ఞం చేయడం వల్లనే ఈ ప్రాంతాన్ని తొలుత యజ్ఞవాటికగా పిలిచేవారని, కాలక్రమేణా అది జొన్నవాడగా మారిందని పూర్వీకులు చెబుతున్నారు. ద్వాపర యుగంలో అశ్వత్థామ ఇక్కడ పెన్నా నదిలో స్నానం ఆచరించి తనకున్న కుష్టు వ్యాధి నుండి విముక్తి పొందాడని స్కంద పురాణంలో లిఖితమై ఉంది. ఇక అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలవడంపై మరో పురాణగాథ ప్రచారంలో ఉంది. పెనుబల్లి జమీందారుకు స్వప్న దర్శనమిచ్చిన అమ్మవారు త్వరలో తాను ఈ ప్రాంతానికి రాబోతున్నానని చెప్పారు. అలా చెప్పిన కొంతకాలానికి నదిలో చేపలు పడుతున్న బేస్తవారికి అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. ఈ విగ్రహానికి మత్స్యకారులు పూజలు చేసి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టేవారు. దేశాటనలో భాగంగా జొన్నవాడలో బస చేసిన జగద్గురు శంకరాచార్యులు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేసి కామాక్షితాయిగా నామకరణం చేశారని, అప్పటి నుండి శాకాహారాన్నే అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారని పురాణగాథ ప్రచారంలో ఉంది. చోళులు పల్లవరాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని చరిత్రకారులు చెబుతారు. ఇలా అనేక విశిష్టతల మధ్య శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి, దేవేరులు ఇక్కడ కొలవడంతో ఈ పుణ్యక్షేత్రం నానాటికి అభివృద్ధి చెందుతూ అత్యంత మహిమాన్వితమైన ప్రదేశంగా మారింది. ఆలయం పక్కనే ఉన్న పెన్నా నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక ఆలయంలో నిద్ర చేసిన వారికి అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి కోరికలు తీరుస్తారని, ప్రత్యేకించి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకనే కామాక్షితాయి అమ్మవారిని భక్తులు తమ కొంగు బంగారంగా కోరికలు తీర్చే కల్పవల్లిగా పిలుస్తారు. ఇలా మహిమ కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాలను దర్శించుకుని భక్తి పారవస్యంలో తన్మయం చెంది దేవేరుల సేవలో తరించేస్తారు. ఇక అమ్మవారిని ఇలవేలుపుగా కొలిచే జొన్నవాడలోని ప్రతి ఇంట్లో బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది. కరోనా కారణంగా గత 2 సంవత్సరాల పాటు ఏకాంతంగా జరిగిన బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇవి కాక స్వామి అమ్మవారులు విశిష్ట అలంకారాలతో దేదీప్యమానం మధ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి రానుండటంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ధర్మకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ ధర్మకర్తలు కోరుతున్నారు. మల్లికార్జున స్వామి కామాక్షితమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 21 నుంచి 30వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకు గాను 27వ తేదీ రావణ సేవ, 28వ తేదీ నంది సేవ, 29 రథోత్సవం, 30 కళ్యాణోత్సవం ఉదయం, సాయంత్రం తెప్పోత్సవం. అలాగే ఈ కార్యక్రమానికి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు 30వ తారీఖు 10 గంటలకి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఈవో గారు కానీ అందరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడే ఉండి భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులు ఇక్కడ దర్శన ఏర్పాట్లు కానీ, శానిటేషన్ కానీ, భోజన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా మేమందరం ఇక్కడే అమ్మడి చూసుకుంటామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం.